వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం రైతు బంధు రైతు బీమా ఇక్కడ తప్ప ఎక్కడ అమలు చేయడం లేదు టైం దొరికినప్పుడల్లా సీఎం కేసీఆర్ మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పే మాటలు ఇవి కానీ వాస్తవ పరిస్థితులకు సర్కార్ చెప్తున్న మాటలకు పొంతన లేదంటున్నారు రైతు సంఘాల నేతలు రైతు బంధు ఇచ్చి మిగతా సబ్సిడీలన్నీ ఎత్తేశారని ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలుకు ముందు వ్యాపార రంగంలో అన్ని పనిముట్లపై సబ్సిడీ ఉండేది విత్తనాలు కొన్ని ఎరువులు సబ్సిడీ కింద రైతులకు ఇచ్చేవారు కానీ రైతు బంధు పథకం వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసిందనే విమర్శలు ఉన్నాయి వ్యాపార శాఖ ఇచ్చే సబ్సిడీలు ప్రధానంగా చిన్న సన్నకారు రైతులకు ఎక్కువగా ఉపయోగపడేవి సాగుకు సంబంధించి ఏ పరిమిట్లు కావాలన్నా వ్యాపార శాఖకు దరఖాస్తు పెట్టుకునేవారు కొంత సబ్సిడీ కింద రైతుకు తక్కువ ధరకు వ్యాపార పరిమిట్లు అందేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక రైతు బంధు ఇచ్చి అంతకుముందు ఇచ్చిన సబ్సిడీలన్నీ ప్రభుత్వం తీసేసిందని ఆరోపిస్తున్నారు వ్యాపార రంగ నిపుణులు అసలు రైతు బంధు కూడా వాస్తవంగా సాగుదారులకే ఇస్తే మేలుంటుందనే అభిప్రాయపడుతున్నారు చిన్న సన్నకారు రైతులు వ్యాపారం మీద నిలబడి వాళ్ళ ఇబ్బంది లేకుండా కొద్ది రోజులు వ్యవసాయం చేసి ప్రజలను ఆహార సమస్య నుంచి బయటపడేయాలంటే చిన్న సన్నకారు రైతులకే అవకాశం ఉంది మరి వాళ్ళని కాపాడాలంటే ఇలాంటి వివిధ సబ్సిడీలు రకరకాల కొత్త పరిజ్ఞానం మీద కొత్త విషయాల మీద సబ్సిడీలు కొనసాగించవలసిందే రైతు బంధు అది ఎందుకు ఇస్తున్నారో ఏమిటో అనేది పూర్తిగా చాలామందికి తెలిసిపోయింది కాబట్టి రైతు బంధు చిన్న సన్నకారు రైతులకు ఇస్తున్న సహాయం కాదు వ్యవసాయ పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి సంప్రదాయ పరిమిట్ల స్థానంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది నాట్లు వేసిన దగ్గర నుంచి పంట కోసే వరకు మిషన్లు వచ్చాయి పంటలకు మందుల స్ప్రే కూడా ప్రస్తుతం డ్రోన్లతో చేస్తున్నారు రైతులు ఇలాంటి వ్యవసాయ పరికరాల విషయంలో రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ ఇవేమీ పట్టించుకొని ప్రభుత్వం కేవలం రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని విమర్శిస్తున్నారు వ్యవసాయ రంగ నిపుణులు దాదాపు 90% సబ్సిడీ మీద కొత్త కొత్త నూతనమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకునే వాళ్ళం ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటందుకు కూడా వీలు కల్పించబడింది కేంద్ర ప్రభుత్వం అది ఆత్మ స్కీమ్ ద్వారా ఇవాళ ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు అనేది కనుమరుగయ్యాయి కేవలం ఒక రైతు బంధు పథకం ద్వారానే ఇప్పుడు ఇస్తున్నాం అన్నీ అందులోనే చూసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 4-5 ఏళ్ల క్రితం ఉద్యాన పంటలను ప్రోత్సహించింది సర్కార్ దీంతో ఇటువైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపించారు పాలీహౌజ్లకు సబ్సిడీలు ఇచ్చింది దీంతో రైతులు పాలీహౌజ్ నిర్మాణాలు చేశారు అయితే మొదట్లో ఇచ్చిన సబ్సిడీలను ప్రభుత్వం ఇప్పుడు ఆపేసిందనే విమర్శలున్నాయి దీంతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ బకాయిలు రాక ఏళ్ల తరబడి ఉద్యాన శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు ఇదే కాదు డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు రైతులు ఇవేమీ పట్టించుకొని ప్రభుత్వం ఒక రైతు బంధు ఇచ్చి రైతు బంధువులమని చెప్పుకోవడంపై మండిపడుతున్నారు ఈ రైతు బంధు ఒకటే ఇవ్వడము అది కేవలం భూ యజమానులకు వెళ్తా ఉంది సో మరి పట్ట లేకుండానే సాగు చేస్తున్న 20-25 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ రైతు బంధు అందట్లేదు కానీ మీరు రైతు బంధు పేరు చెప్పి మీరు మిగిలిన వ్యవస్థలన్నీ సరిగా అందించకపోవడంతో వాళ్ళకి పంట రుణాలు అందట్లేదు వాళ్ళ పంట బీమా అందట్లేదు వాళ్ళ పంట నష్టపరిహారం రాదు వాళ్ళకి ఎరువులు రావు విత్తనాలు రావు వాళ్ళు పంట అమ్ముకునేటప్పుడు వాళ్ళకి ఆ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ దగ్గర పంట కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం రాజకీయ అవసరాలను పక్కన పెట్టి రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకోవాలంటున్నారు అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ వ్యవసాయ రంగంలో వస్తున్న టెక్నాలజీ రైతులకు అందేలా ప్రోత్సాహకాలు అందించాలని సూచిస్తున్నారు